హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాయిట్ హరివిల్లు ఎలా ఉన్నారు మీరందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఇవాళ బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఇదిగోండి దేవుళ్ళందరినీ రకరకాల పువ్వులతో ఈ విధంగా అలంకరించుకునేసి ఇవాళ పూజ అయితే చేసుకున్నానండి ఇదిగోండి చేమంతి పువ్వులు ఉన్నాయి కొన్ని చిటి గులాబీలు ఉన్నాయి కొన్ని నార్మల్ గులాబీలు ఉన్నాయి అలాగే జాజి పూలు ఉన్నాయి రకరకాల పువ్వులతో నిండుగా పూజ కదినంతా అలంకరించుకునేసి నెయ్యి దీపాలు వెలిగించుకునేసి పూజ చేసుకున్నానండి పూజ అంతా అయిపోయాక లాస్ట్లో అండి మెయిన్ దీపాలు ఉంటాయి కదా మెయిన్ దీపాలలో పైన ఆయిల్లో కొంచెం పసుపు వేయాలంట తర్వాత కుంకుమ అనేది కింద అండి ఇదిగోండి దీపపు కింద కిందంటే అక్కడ వేయాలంట అండి ఆదిలో పసుపు అంతంలో కుంకుమ అనేది వేయాలంట మా గృహప్రవేశం కొద్దిండి గృహప్రవేశం జరిగింది చూడండి అప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం అప్పుడు అయ్యేవాడు చెప్పారనమాట పూజ అంతా అయిపోయాక మెయిన్ దీపాలలో ఆయిల్లో కొంచెం పసుపు అలాగే పాదం లెక్క అనమాట దీపపు కుందు కింద అన్నమాట అక్కడ కుంకుమ వేసేసి దండం పెట్టుకోవాలంటండి తప్పకుండా పూజ అయిపోయాక మీరు కూడా అలాగే చేయండి చాలా మంచిదంట ఇంకా పూజ అంతా అయిపోయింది కిచెన్ రూమ్ లెక్క వచ్చాను ఇప్పుడు ఇప్పుడే ఎండొస్తుందండి కిచెన్ అంతా నీట్గా ఉంది ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి ఈ మధ్య కొంచెం మూడంగా అలా ఉన్నిందండి ముబ్బుగా ఇవాళనే కొంచెం ఎండ అనేది వస్తుంది ఈ ఇంట్లోకి అలాగే కొత్తింట్లోకి గా కిచెన్ రూమ్ లోకి ఎండ అనేది పడుతుందండి ఉదయాన్నే చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట సూర్య భగవాన్కి ఒకసారి నమస్కారం చేసుకునేది ఇంకా తర్వాత వంటనే స్టార్ట్ చేస్తాను ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి టేస్టీ టేస్టీగా ఉంటుంది ఇన్స్టెంట్ గా రెడీ అయిపోయి తాలింపు ఇడ్లీలు అండి అందుకోసం బాండీలో కొంచెం ఆయిల్ యాడ్ చేస్తాను కొంచెం ఎక్కువనే ఆయిల్ పడుతుంది తర్వాత తాలింపు దినుసులు తర్వాత కొన్ని ఎండుమిరపకాయలు అండి మిరపకాయలు కొంచెం ఇలా తుంచినట్టు వేసామనుకోండి గింజలు అంత బయటకు వస్తాయి కదా మనం ఇడ్లీ తినేటప్పుడు కూడా కొంచెం టేస్టీగా పంటి కింద పడితే క్రంచి క్రంచిగా ఉంటుంది తర్వాత కొంచెం కరివేపాక యాడ్ చేశాను ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఇదిగోండి ఒక కప్పు మైన తీసుకున్నాను బొంబాయి రవ్వ లో ఫ్లేమ్ పెట్టేసి బొంబాయి రవ్వను బాగా వేయించుకోవాలండి ఆయిల్ కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకోవాలి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఇదిగోండి ఇలా ఫ్రై చేసుకున్నాం అనుకోండి కొంచెం పొంగినట్టుగా అవుతుందనమాట రవ్వ అప్పుడు ఇడ్లీలు పొడి పొడిగా దూది లెక్క అంత స్మూత్గా సాఫ్ట్గా ఉంటాయి ఇంకా రవ్వ బాగా వేగిపోయిందండి ఇది చల్లార పెట్టుకోవాలన్నమాట బాండి పక్క తీసుకునేసి హోటల్ స్టైల్ పప్పులు చట్నీ సూపర్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి బాండిలో కొంచెం ఆయిల్ యాడ్ చేశాను తర్వాత తగినన్ని పచ్చిమిర్చి యాడ్ చేశాను కొంచెం ఇలా మూత పెట్టేసి వేయించుకున్నాం అనుకోండి చిట్లకుండా ఉంటాయి కదా అనేసి మీడియం టు లో ఫ్లేమ్ పెట్టేసి ఇలా పచ్చిమిర్చి అన్నీ వేయించాను కొంచెం రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలండి పచ్చిమిర్చి తర్వాత పక్క తీసి చల్లారి పెట్టాను రవ్వ కూడా చల్లారిపోయింది ఇంకా బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇదిగోండి తాలింపు ఇడ్లీలు అండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఒక కప్పుమైన బొంబాయి రవ్వ తీసుకున్నానుక హాఫ్ కప్పుమైన పెరుగు యాడ్ చేస్తున్నానండి ఇక్కడ తర్వాత తగినన్ని నీళ్ళు అయితే యాడ్ చేసుకోవచ్చు మనము ఫస్ట్ పర్ఫెక్ట్ కొలత వచ్చేసి ఒక కప్పు బొంబాయి రవ్వకి హాఫ్ కప్పుమైన పెరుగు కంపల్సరీగా యాడ్ చేయాలి తర్వాత తగినన్ని వాటర్ యాడ్ చేసుకునేసి కొంచెం లిక్విడ్ లెక్కనే మనం మిక్స్ చేసుకోవాలండి అదేంటక్క ఇంత లిక్విడ్ లెక్క ఉంది కదా ఇడ్లీలు ఎలా వస్తాయని మీ అందరికీ డౌట్ రావచ్చు ఏం లేదండి ఒక టెన్ మినిట్స్ పాటు ఇలా బాగా మిక్స్ చేసుకునేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి అప్పుడు ఇదిలో ఉన్న వాటర్ అంతా రవ్వ పీల్చుకుంటుంది తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది కూడా బాగా మిక్స్ చేశాను మూత పెట్టేసి పక్కన పెడతాను ఒక టెన్ మినిట్స్ పాటు అంత లోపల చట్నీలు ప్రిపేర్ చేసుకుంటాను హోటల్ స్టైల్ చట్నీ అలాగే పల్లీలు చట్నీ అనమాట కావాల్సిన ఇంగ్రిడియం అన్నీ రెండింటికి సరిపోయే ఇంగ్రిడియం ఏనండి పచ్చిమిర్చి వేయించుకున్నాను తర్వాత పచ్చి కొబ్బరి పల్లీలు పుట్నాల పప్పులు ఒక ఆనియన్ తర్వాత చింతపండు నాన్బెట్ పెట్టుకున్నాను సేమ్ తో రెండు రకాల చట్నీలు అండి సూపర్ టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇంకా పిండి నాన్బెట్టాను కదా అది నానే లోపల చట్నీ ప్రిపేర్ చేసుకుంటాను ఈ మిక్సీ జార్లో చూడండి మిక్సీకి వచ్చినట్టు కాదనమాట గా నేను తీసుకున్నాను మీనాక్షి అండ్ మీనాక్షి కంపెనీ నుంచి టూ కాంబోగా అండి ఆల్రెడీ ప్రీతి జోడియాకి చిన్న మిక్సీ జార్ అనేది వచ్చింది కానీ అది రిపేర్ వచ్చిందండి అది రిపేర్ చేపేయాలంటే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అడిగాడు అనమాట అందుకని సపరేట్గా రెండు జార్స్ కలిపి తీసుకున్నాను కాంబో ఆఫర్ కింద త్రిబుల్ సెవెన్ పడ్డాయండి ఫ్రీ అన్నమాట ఒకటి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ది ఇంకోటి వచ్చేసి టూ ఫిఫ్టీ ఎమ్మెల్దం అండి మీరు కాంబోలో తీసుకోవాలనుకుంటే త్రిబుల్ సెవెన్ లేదు మీరు సపరేట్ సపరేట్గా తీసుకోవాలంటే మాత్రమూ ఫైవ్ హండ్రెడ్ ఎమ్మెల్ది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అలాగే టూ ఫిఫ్టీ ఎంఎల్ది వచ్చేసి త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఈ చిన్న జార్ చూడండి క్యూట్ జార్ అనమాట టూ ఫిఫ్టీ ఎంఎల్ది కొంచెంగా మనం చట్నీ చేసుకోవాలంటే ఆ చిన్న జార్ యూజ్ చేసుకోవచ్చు లేదు కొంచెం ఎక్కువ క్వాంటిటీతో చట్నీ చేసుకోవాలనుకుంటే ఫైవ్ హండ్రెడ్ ఎమ్మెల్ జార్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట నేను లింక్స్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తాను మీరు ఎవరైనా తీసుకోవాలి పర్చేస్ చేయాలనుకుంటే తప్పకుండా తీసుకోండి చాలా బాగున్నాయి ఫస్ట్ అయితే టేస్టీ టేస్టీగా ఉండే పప్పుల చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను హోటల్ స్టైల్ అండి అద్భుతంగా ఉంటుంది ఫస్ట్ అయితే వేయించిన పచ్చిమిర్చి యాడ్ చేస్తాను తర్వాత కొన్ని పుట్నాల పప్పులు తర్వాత కొన్ని ఎక్కువగా పల్లీలు అనేది యాడ్ చేసుకోవాలి తప్పకుండా పప్పుల చట్నీ ఈ విధంగా ట్రై చేయండి తర్వాత కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు యాడ్ చేశాను తర్వాత ఒక ఆనియన్లో ఇదిగోండి హాఫ్ కంటే కొంచెం ఎక్కువగా ఆనియన్ అది యాడ్ చేశాను రెండు చట్నీలకు కలిపి ఇదే అనమాట తర్వాత తగినంత సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇంకా నెక్స్ట్ సెకండ్ చట్నీ కోసం ఇదిగోండి చిన్న జార్లో కొన్ని పల్లీలు యాడ్ చేశాను తర్వాత మిగతా ఆనియన్ ముక్కలన్నీ దీంట్లో వేశాను రెండు చట్నీ జార్స్ ఉన్నాయి కదా అని ఫటాఫట్గా రెండు ఒకటిసారి ప్రిపేర్ చేసుకోవచ్చు కదా అనేసి రెండు మిక్సీ జార్లను యూజ్ చేస్తున్నాను తర్వాత నాన్ పెట్టిన చింతపండు చూసుకునేసి కొంచెం యాడ్ చేశాను తర్వాత ఈ కొంచెం ఈ పప్పుల చట్నీలో వేస్తున్నాను ఇంకా నాన్ పెట్టిన కదండి వాటర్ ఇవి కూడా యాడ్ చేస్తున్నాను ఇందులో కొంచెం అందులో కొంచెం తర్వాత ఇందులో కూడా తగినంత సాల్ట్ యాడ్ చేశాను ఈ పల్లి చట్నీలోకి మనం పచ్చిమిర్చి అంత ఏం లేదండి పొడి యాడ్ చేయాలి తగినంత కారం పొడి యాడ్ చేశాను తర్వాత రెండు జార్లకు మూత పెట్టేసి ఇప్పుడు మిక్సీకి వేసి చూపిస్తాను బటర్ఫ్లై కంపెనీది కానీ లేకుంటే ఇలా ప్రీతి జోడియా కంపెనీది కానీ ఇదిగోండి నాలుగు పచ్చాలు లెక్క వచ్చి ఉంటాయి కదా అలా నాలుగు పచ్చాలు వచ్చిన మిక్సీ ఏ అయినా కానీ ఈ పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి ఇదిగోండి పప్పుల చట్నీ చూడండి ఈ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ జార్లో మనం పసుపు కూడా మనం మిక్సీకి వేసుకోవచ్చు అండి అంత షార్ప్గా ఉన్నాయి బ్లేడ్స్ కూడా గ్యాస్ గెట్ కూడా చాలా టైట్గా ఉంటుంది మూతకు చూడండి ఇంకా ఎర్ర చట్నీ కూడా రెడీ అయిపోయింది వితిన్ ఫైవ్ మినిట్స్లో రెండు చట్నీలు రెడీ అయిపోతాయండి సేమ్ ఇంగ్రీడియంట్స్ కానీ టేస్ట్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది కమ్మగా ఉంటుంది అన్నమాట దోశ కానీ లేకుంటే ఇలా ఇడ్లీ లెక్క కానీ రెండు చట్నీలు ఎలాగో ఒకే ఇంగ్రీడియంట్స్ కనుక మనకు ఎక్కువ టైం కూడా తీసుకోదు కదా ఇంకా రెండింటికి తాలింపు పెట్టేస్తాను ఆల్రెడీ బాండే ఇందాక వేయించాను కదండి పచ్చిమిర్చి సేమ్ అదే బాండే యూజ్ చేస్తున్నాను ఇంకా తాలింపు కూడా పెట్టేసానండి సేమ్ జీలకరావాలు రెండు మిరపకాయలు తర్వాత కరివేపాకు ఇదిగండి టేస్టీ టేస్టీగా ఉండే పప్పుల చట్నీ పల్లీల చట్నీ ఒకటేమో పచ్చిమిర్చితో చేసుకుంది ఇంకొకటేమో కారం పొడితో చేసుకోండి తప్పకుండా ఇలా తయారు చేసుకునేసి తిని చూసి కామెంట్ చేయండి తర్వాత ఇడ్లీ కోసం అనేసి ఇలాంటి బాండి స్టవ్ మీద పెట్టుకున్నాను ఇడ్లీ పాత్ర ఎప్పుడుదో అండి దాదాపు టెన్ ఇయర్స్ పైన అయింది అడుగు మాడింది అనమాట నీళ్ళు అయిపోయి అది మేమిద్దరమే కదా నేను మా వారే కదా ఉండేది అనేసి ఇంకా అది స్టవ్ మీద పెట్టాను వాటర్ మరిగే లోపల చూడండి ఎంత గట్టిగా అయిందో పిండి తర్వాత ఇప్పుడు తగినంత సాల్ట్ యాడ్ చేస్తున్నాను కొంచెంగా వంట సోడ అనేది ఖచ్చితంగా యాడ్ చేయాలండి ఎందుకంటే మనము ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకుంటున్నాం కనుక కొంచెం పొంగాలి కదా అందుకని కొంచెం వంట సోడ యాడ్ చేసి తగినన్ని వాటర్ యాడ్ చేసుకునేసి మన ఇడ్లీ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా పర్ఫెక్ట్గా వచ్చేటట్టుగా కొన్ని నీళ్ళు యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి చూడండి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట ఇడ్లీలు కూడా సూపర్ సాఫ్ట్గా వస్తాయండి మనం నార్మల్గా పిండి నానబెట్టుకునేసి రుబ్బుకుంటే కూడా ఒకసారి గట్టిగా వస్తాయి కదా ఇడ్లీలు ఇవి చూడండి ఎంత సూపర్ సాఫ్ట్గా వస్తాయో పిల్లలు అయితే అన్నమాట ఇంకా తర్వాత ఇట్లాంటి ఇడ్లీ ప్లేట్లు తీసుకున్నాను తర్వాత ఆయిల్ అప్లై చేస్తున్నాను ఇడ్లీ ప్లేట్లకి ఫుల్గా ఇడ్లీ పిండి అది వేయకుండా ఇదిగోండి ముక్కాలు వంతు మాత్రమే వేయాలి ఎందుకంటే మనము వంట సోడా యూజ్ చేసాం కనుక కొంచెంగా పొంగుతాయండి మీరు కావాలంటే ఈ ఇడ్లీ బ్యాటర్లో తగినంత క్యారెట్ అలా ఏమైనా వెజ్జెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా నీళ్ళు బాగా మరుగుతున్నాయండి ఇడ్లీ ప్లేట్లని పెడుతున్నాను ఇది ఎప్పుడో తీసుకునిందండి కొన్ని ఇడ్లు చేసుకునేటప్పుడు ఇది యూజ్ చేస్తాను ఇంకా మూత పెట్టేసి మీడియం టు హై ఫ్లేమ్ అండి మరీ లో ఫ్లేమ్ పెట్టకూడదు మరీ హై ఫ్లేమ్ పెట్టకూడదు అనమాట మీడియంకు కొంచెం ఎక్కువ ఫ్లేమ్ పెంచామనుకోండి ఇదిగోండి బాగా పొంగుతున్నాయి ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ లోపల అయిపోతాయండి ఇడ్లీలు ఇంకా అవ్వలేదు ఇదిగోండి రెడీ అయిపోయా స్టవ్ ఆఫ్ చేశాను కాసేపు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అలాగే మూత పెట్టేసిన తర్వాత వెంటనే తీకూడదు అనమాట ఒక టూ మినిట్స్ అలాగే పెట్టేసి తర్వాత ప్లేట్లలోంచి ఇడ్లీలు తీసుకోవాలి ఇలా వాటర్లో గెరటెన్ ముంచేసి మనం ఇడ్లీలన్నీ తీసామనుకోండి గంటకు కాకుండా ఉంటుంది అలాగే నీట్గా వచ్చేస్తాయి అనమాట చూడండి గంటెకి ఎక్కడా అంటుకోవట్లేదు కొంచెం నీళ్ళలో గెరిటెను తడుపుకునేసి ఇలా తీసేసుకోవాలి గెరటకు అంటుకోవట్లేదు ఇడ్లీ ప్లేట్లకు కూడా లేదు కొంచెం క్యారెట్ తురుముకునేసి యాడ్ చేసుకున్న సూపర్ టేస్టీగా ఉంటాయండి అన్నట్లు చల్లారిన తర్వాత కూడా ఇలాగనే సాఫ్ట్గా ఉంటాయండి కొన్ని ఇడ్లీలు చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతాయి కదా అలా ఏం అనమాట చల్లారిన తర్వాత కూడా ఇలా దూది లెక్క పొడి పొడిగానే ఉంటాయి బయటకు ఎక్కడ అంటుకోలేదు అలాగే ఇడ్లీ ప్లేట్లకు కూడా ఎక్కడా అంటుకోలేదు మన క్లీనింగ్ కూడా ఈజీ అనమాట అంతే అండి ఇదిగోండి టేస్టీ టేస్టీగా ఉండే బొంబాయి రవ్వతో ఇడ్లీలు ఒక కప్పు బొంబాయి రవ్వకు ఎన్ని ఇడ్లీలు అయ్యాయి చూడండి బాగా పొంగాయి చూడండి హోల్స్ హోల్స్ లెక్క దూది లెక్క ఉంటాయండి తప్పకుండా మీరు ఈ విధంగా ట్రై చేయండి రెండు రకాల చట్నీలు ట్రై చేయండి లేకుంటే సాంబార్తో అయినా సూపర్ టేస్టీగా ఉంటాయి లేకుంటే కనుక ఏదైనా పొడి చేసుకునేసి నెయ్యి యాడ్ చేసుకుని తినండి అద్భుతంగా అమోఘంగా ఉంటాయి అన్నమాట ఇవాళ మా బ్రేక్ఫాస్ట్ ఇన్స్టెంట్ ఇడ్లీలు ఇక్కడ చూడండి తుంచి కూడా చూపిస్తాను మీకు ఎంత హోల్స్ లెక్క ఎంత బాగా పొంగాయి చూడండి ఇలా తుంచంగానే తుంగుతున్నాయి ఎక్కడ గట్టి పొరగట్టినట్టుగా కానీ అలా ఏం కూడా లేవు చూడండి తాలింపు వేసాం కనుక ఇంకొంచెం రుచి రెట్టింపు అవుతుంది ఇంకా మీరు కావాలంటే బ్యాటర్లో వెజ్జెస్ అనేది యాడ్ చేసుకోండి క్యారెట్ తురుమి కానీ లేకుంటే మీకు ఇష్టమైన వెజ్జెస్ కూడా తురుముకునేసి యాడ్ చేసుకున్నారు అనుకోండి ఇంకా టేస్ట్ రెట్టింపుగా ఉంటుంది ఇంకా హెల్త్ కూడా చాలా మంచిది కదా రెండు రకాల చట్నీలతో తప్పకుండా ట్రై చేయండి అలాగే ఇవాళ మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేశారు అనేసి నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయిందండి తర్వాత కాఫీ కూడా తాగేశాను తర్వాత బాల్కనీలోకి వచ్చాను ఫస్ట్ అయితే వాషింగ్ మెషిన్ క్లీన్ చేసుకోవాలండి దాదాపు రెండు మూడు నెలలు పైన అయిందండి మా కొత్తింటి గృహప్రవేశం తర్వాత ఇంకా వాషింగ్ మెషిన్ క్లీన్ చేయలేదనమాట మన బట్టలు తలతలా మిలమిలా మెరుస్తూ ఉండాలంటే వాషింగ్ మిషన్ కూడా ఎప్పుడు తలతలా మిలమిలా మెరుస్తూ ఉండాలండి నేను పట్టించుకోకపోయేసరికి చూడండి ఎంత డస్ట్గా పట్టిందో నిన్న ఫుట్ మ్యాట్స్ డోర్ మ్యాట్స్ అన్నీ వేసానండి వేసిన తర్వాత చూసాను అనమాట చాలా డర్టీగా ఉంది అంతా ఈ చూడండి ఎట్లా ఎండిపోయిందో వాషింగ్ మిషన్ కూడా మంత్కి ఒకసారి కంపల్సరీగా క్లీన్ చేస్తూ ఉండాలండి రెండు మూడు నెలలు అయ్యేసరికి అసలు చాలా డర్టీగా ఉంది అందుకని నేను వాషింగ్ మిషన్ బట్టలు కూడా వేయలేదు ఫస్ట్ వాషింగ్ మిషన్ క్లీన్ చేయాలి అనేసి బాల్కనీలోకి వచ్చాను ఇంకా టబ్ క్లీన్ కూడా చేసుకోవాలండి ఫస్ట్ టబ్ క్లీన్ చేసుకున్నాకనే ఇదిగోండి చుట్టూ ఉన్న రబ్బర్ క్లీన్ చేసుకోవాలి టబ్ క్లీన్ కోసం అనేసి కొంచెం ఎక్కువగా డస్ట్ పట్టి ఉంది కదా అని ఇలాంటి ట్యాబ్లెట్స్ తెప్పించాను ఇవి అమెజాన్లో తీసుకున్నానండి రెండు వేల యాభై పన్నెంట్టు గుర్తండి మీరు ఎవరైనా తీసుకోవాలంటే నేను లిక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి కొంచెం డర్టీగా ఉంది కనుక నేను రెండు ట్యాబ్లెట్లు అనేది యాడ్ చేస్తున్నాను మనం నెలకొసారి కనుక టబ్ క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఒక ట్యాబ్లెట్ వేసినా సరిపోతుంది ఇంకా కవర్లు ఇచ్చిన చేసి రెండు డైరెక్ట్గా టబ్లో వేస్తున్నాను ఫస్ట్ టబ్బు నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాతనే ఈ రబ్బర్ అంతా గా క్లీన్ చేసుకోవాలండి ఇంకా డోర్ వేసాను తర్వాత సర్ఫ్ వేసే ప్లేస్లో వంట సోడా వేసుకోవాలండి ఎక్కడైనా పాచి అదంతా కూడా గా క్లీన్ అవుతుందనమాట ఇక్కడ ఒక చిన్న కప్పుమై తీసుకున్నాను నాలుగు నుంచి ఐదు స్పూన్లమైన ఉంటుంది మనం సర్ఫ్ వేస్తాం చూడండి అక్కడనే ఈ వంట సోడా యాడ్ చేయాలి తర్వాత వెనిగర్ తీసుకుంటున్నాను వెనగర్ వచ్చేసి మనం కంఫర్ట్ వేస్తాం చూడండి సాఫ్ట్నర్ అక్కడ వెనగర్ యాడ్ చేయాలి రెండు ఒకే చోట యాడ్ చేయకూడదు అనమాట తగినంత అండి కొంచెం ఎక్కువైనా ఏం కాదు కంఫర్ట్ ఎక్కడ అక్కడ వెనిగర్ తర్వాత సర్ఫ్ వేసే చోట వంట సోడా వేసుకోవాలి టబ్ నీట్గా క్లీన్ అయిపోతుందండి ఇప్పుడు ఆన్ చేశాను ఆన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇండికేటర్స్ అన్నీ ఉంటాయి టబ్ క్లీన్ కూడా ఉంటుంది అనమాట పీసీఎల్ అని పడి ఉంటుంది ఆన్ చేశాను వన్ అవర్ ఫోర్టీన్ మినిట్స్ వచ్చిందండి టబ్బు నీట్గా క్లీన్ అయిపోతుంది తర్వాత రబ్బరు కూడా నీట్గా కన్నా తడిచి ఉంటుంది కదా కొంచెం క్లీన్ అవుతుంది తర్వాత రబ్బర్ని క్లీన్ చేసుకోవాలి తప్పు చూడండి ఎంత బాగా క్లీన్ అయిపోయిందో హోల్స్లో బ్లాక్ అయినదంతా కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది ఈజీ మెథడ్ అండి ఇప్పుడు చూడండి రబ్బర్ చూడండి ఎలా ఉందో ఇందాక ఎండిపోయినట్టుగా ఉండింది కదా అదంతా నీళ్ళు తగిలేసరికి బురద చూడండి నేను ఎవరైనా చూస్తే వాషింగ్ మిషన్ అనుకుంటారా కదా ఇలాగనే ఉంటాయండి మనం పట్టించుకోకుంటే కనుక వాషింగ్ మిషన్లో మనం బట్టలు నీట్గా రావట్లేదు రావట్లేదు అంటే ఎలా వస్తాయండి వాషింగ్ మిషన్ నీట్గా లేకుంటే బట్టలు ఎలా క్లీన్ అయిపోతాయి వాషింగ్ మిషన్ కూడా మనం మూడు నెలలకు లేకుంటే రెండు నెలల కోసారని ఖచ్చితంగా క్లీన్ చేసుకుంటూ ఉండాలి నిర్లక్ష్యం చేస్తే ఇలాగనే ఉంటాయండి ఇప్పుడు రబ్బర్ క్లీనింగ్ కోసం అనేసి ఒక బకెట్లో ఇలా నీళ్ళు తీసుకున్నాను తర్వాత ఏదైనా క్లాత్ తీసుకోండి కాటన్ క్లాత్ ఇలా వాటర్లో ముంచేసి గట్టిగా పిండిన తర్వాత రబ్బర్లో ఉన్న మట్టి ఆ ఉంది కదా అదంతా తీసేయాలండి మనకు క్లీనింగ్ ఈజీ అవుతుంది అనమాట చాలా మురుకుందండి సేమ్ బురద ఉందనమాట ఇదిగోండి ఇలా బకెట్లో వాటర్ తీసుకునేసి ఒకటికి రెండు సార్లు ఇలా క్లాత్ను ముంచేసి గట్టిగా పిండి లోపల ఉన్న రబ్బర్లో ఉన్న మట్టి అంతా ఫస్ట్ తీసేయాలండి ఇదిగోండి ఇలా ఫస్ట్ బురద మట్టి అదంతా తీసేయాలి ఇలా బకెట్లో వాటర్ పెట్టుకున్నాం అనుకోండి మనకి ఈజీగా ఉంటుంది క్లీనింగ్కి చూడండి నేనైతే ఒక ఏడో సార్లు పైన ఇలా క్లాత్ను ముంచేసి గట్టిగా పిండి తుడిచాను అయితే ఈజీగానే మట్టి అనేది పోతుంది ఎలాగోసారి క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఇంత మట్టి రానే రాదనమాట అనమాట కాల కింద పట్టలు అన్నీ క్లీన్ చేసేసరికి ఇంకా ఆ మట్టి ఎక్కువగా వచ్చింది చూడండి ఫస్ట్ టబ్ క్లీన్ చేసుకోవాలి తర్వాత ఇలా రబ్బర్ను క్లీన్ చేయాలి ఆల్మోస్ట్గా ఉన్న మట్టి అంతా వచ్చేసింది ఆల్మోస్ట్గానే క్లీన్ అయింది కానీ అక్కడక్కడ ఏదైనా పేరుకుపోయిన మట్టి అలా ఉంటుంది కదండి చాలా రోజులైతే అలాంటప్పుడు ఇదిగోండి ఇలా బ్లూ హార్పిక్ తీసుకోండి మనం టాయిలెట్లకు అంత యూజ్ చేస్తుంటాం కదా బ్లూ హార్పిక్ ఏదైనా ప్లాస్టిక్ ఇలాంటి బౌల్లో కానీ ఏదైనా తీసుకోండి తర్వాత మనం పాతది ఏదైనా బ్రష్ ఉంటుంది చూడండి ఆ బ్రష్ తీసుకోండి సాఫ్ట్గా ఉండాలన్నమాట బ్రెజిల్స్ లేకుంటే కనుక రబ్బరు కొంచెం డ్యామేజ్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది సాఫ్ట్ బ్రెజిల్స్ ఉన్న టూత్ బ్రష్ తీసుకునేసి ఇలా హార్పిక్లో ముంచేసి లైట్గా ఇలా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసేటప్పుడు కావాలంటే మీరు చేతులకు గ్లౌజులు కూడా వేసుకోండి నేనైతే గ్లౌజులు ఏం వేసుకోలేదు అనమాట నీట్గా రబ్ చేసిన తర్వాత ఒక వెట్ క్లాత్ తీసుకునేసి ఒకటికి రెండు సార్లు వాటర్లో ముంచేసి తుడిస్తే సరిపోతుందండి రబ్బర్ కూడా నీట్గా క్లీన్ అయిపోయింది ఎక్కువ డర్టీ పట్టింటే మాత్రమే ఇలా హార్పిక్ అనేది యూజ్ చేయండి లేకుంటే కనుక వంట సోడాలో వెనిగర్ యాడ్ చేసైనా మీరు బ్రష్తో రబ్ చేయొచ్చు నా డోర్ను కూడా అలాగే నీట్గా తుడుస్తున్నాను వాషింగ్ మిషన్లో బట్టలు మట్టి కా మురికెంత పోవట్లేదు అలాగనే ఉంటుంది బట్టలు సరిగా రావట్లేదు అనుకుంటే వాషింగ్ మిషన్లో ప్రాబ్లం ఏదన్నా ఉందేమో చెక్ చేసుకోండి వాషింగ్ మిషన్ నీట్గా ఉంటేనే కదండి మన బట్టలు కూడా నీట్గా ఉండేది తర్వాత ఇక్కడ పినీసులు కాయిన్స్ అన్నీ కలెక్ట్ అవ్వడానికి ఇలా వచ్చి ఉంటుంది కదా దీన్ని కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలండి ఇది చూడండి ఎంత మురికి అసలుకి సేమ్ అదే బ్రష్తో కొంచెం హార్పిక్ వేసేసి ఇలా రబ్ చేసి నీట్గా తుడిచేశాను ఎందుకండి నీట్గా క్లీన్ అయిపోయింది అనమాట ఈ పైప్ అలా పెట్టేసేసి మళ్ళీ ఇది ఫిక్స్ చేస్తున్నాను మూడు నెలలకు ఒకసారి నా ఒకసారి వాషింగ్ మిషన్ కానీ సర్వీసింగ్ చేపియాలి అంటుంటారు కదా అదంతా ఏం అవసరం లేదండి ఈ మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి సర్వీసింగ్ అసలు అవసరం ఉండదు ప్రోడక్ట్ ఎలాంటి డ్యామేజ్ కాకుండా ఉంటుంది ఇంకా తర్వాత చూడండి సర్ఫ్ వేసే సెక్షన్ చూడండి ఎలా అయిందో అది కూడా నీట్గా క్లీన్ చేశాను బ్రష్తోనే అండి ఇందాక చూపించాను కదా సేమ్ బ్రష్తోనే హార్పిక్ వేసేసి నీట్గా క్లీన్ చేశానండి ఎక్కువ మురికి పట్టింటే మాత్రమే ఇలా హార్పిక్ యూజ్ చేయండి లేకుంటే కింద వంట సోడాలో వెనగర్ యాడ్ చేసేసి క్లీన్ చేసుకోండి అది కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి ఎందుకండి సర్ఫ్ వేసే సెక్షన్లో కూడా నీట్గా క్లీన్ చేశాను కదా ఇక్కడ కూడా చూడండి లోపల కూడా మురికి అంతా ఉంటుంది క్లాత్తో నీట్గా తుడిచేశాను టబ్బు క్లీన్ అయిపోయింది రబ్బరు క్లీన్ అయిపోయింది సర్ఫ్ వేసే సెక్షన్ కూడా క్లీన్ అయిపోయింది ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పట్టిందండి ఇంకా డోర్ను కూడా నీట్గా అండి టబ్ చూడండి ఎంత తలతలా మిలమిలా మెరుస్తుందో మన బట్టలు కూడా అలాగే తలతల మిలమిల మెరుస్తూ ఉంటాయండి చాలామంది అంటుంటారు అక్క మా వాషింగ్ మిషన్లో బట్టలు నీట్గా క్లీన్ కావట్లేదు అని ఒకసారి చెక్ చేసుకోండి వాషింగ్ మిషన్ నీట్గా ఉందో లేదో అనేసి వాషింగ్ మిషన్ డర్టీగా ఉందనుకోండి మన బట్టలు కూడా డర్టీగా అలాగనే ఉంటాయి కదా రబ్బర్ కూడా నీట్గా క్లీన్ చేశాను ఎక్కువ ఇలా డర్టీ పట్టింటే మాత్రమే మీరు హార్పిక్ అనేది యూజ్ చేయండి లేకుంటే కనుక వంట సోడా అలాగే వెనిగర్ కలిపి పేస్ట్ లెక్క చేసుకునేసి అదైనా యూజ్ చేయొచ్చు ఇంకా బయట వైపు కూడా నీట్గా తుడిచేశాను చూడండి సర్వీసింగ్తో పని లేకుండా ఇంట్లోనే మనము వాషింగ్ మిషన్ నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఖర్చు తక్కువ క్వాలిటీ ఎక్కువ అనమాట ఇలాగనుక మనం వాషింగ్ మిషన్ క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎలాంటి డ్యామేజ్లు రావు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు వాషింగ్ మిషన్లో లైఫ్ వస్తుంది అనమాట అయితే నెలకు ఒకసారి ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి నేను ఈ మధ్య కొంచెం అటు ఇటు తిరుగుతూ కోసం అనేసి గృహప్రవేశం అని అలా ఇలా ఉంటూ కొంచెం మర్చిపోయాను అందుకని ఇంత ఎక్కువగా గట్టిగా ఉండింది డోర్ మ్యాట్స్ వేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా నెలకోసారి మనం ఎలాగో డోర్ మ్యాట్స్ అది వేస్తుంటాం కదా డోర్ మ్యాట్స్ వేసిన వెంటనే మరుసటి రోజు కానీ అలా వాషింగ్ మిషన్ క్లీన్ చేసుకోండి ఎక్కువ డర్ట్ పట్టేది మ్యాట్స్ వేసినప్పుడే అండి మనం ఎంత పక్కన పెట్టుకున్నా కూడా డోర్ మ్యాట్స్ వేసినా కానీ కర్టన్స్ వేసినా కూడా అలా మట్టి ఎక్కువగా పడుతుంది తర్వాతనే మీరు వాషింగ్ మిషన్ అనేది నీట్గా క్లీన్ చేసుకోండి మా వాషింగ్ మిషన్ క్లీనింగ్ అయిపోయింది తర్వాత కవర్ వేసేసి జిప్ వేసాను అదండి వాళ్ళ వీడియో టేస్టీ టేస్టీగా ఉండే తాలింపు పిడ్లీలు తప్పకుండా ట్రై చేయండి అద్భుతంగా అమోఘంగా ఉంటాయి అలాగే సేమ్ ఇంగ్రీడియంట్స్తో రెండు రకాల చట్నీలు తప్పకుండా ట్రై చేయండి అలాగే వాషింగ్ మిషన్ కూడా మీరు ఇలాగే క్లీన్ చేసుకోండి మీ బట్టలు తతలా మిలమిలా మెరుస్తూ ఉంటాయి అన్నమాట ఈ వీడియో అయితే మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అలాగే నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ బిల్లే కనుక మాత్రం మర్చిపోదు ఇలాగే మీకు యూస్ఫుల్ అయి వీడియోస్తో మీకు యూస్ఫుల్ అయ్యే రెసిపీస్తో మీకు యూస్ఫుల్ అయ్యే టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Bye.